దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయము 17వ వచనం. ధైర్యము తెచ్చుకొనుము, మీ దేవుడైన యెహోవా మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మను రక్షించును. ఈ వాగ్దానం వింటున్న మనందరి వినికిడిలో మంచి దేవుడు నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వాగ్దానం ఇశ్రాయేలీయులకు దేవుడిస్తున్నాడు. వారు ఏం చేస్తే ఈ వాగ్దానం దేవుడిస్తాను అన్నారో ఆ పైవచనాలు మనం చూస్తే మనకు అర్థమవుతుంది. ఆ పైవచనాల్లో ఆయన 13వ వచనం అంటున్నాడు చూడండి, పాపం చేయటం మానేయాలి. దేవునికి పాపం అంటే చాలా అసహ్యం. పాపం చేయటం మానేయాలి, అబద్ధాలాడటం మానేయాలి, కపటపు మాటలు నాలుగుతో రాకుండా చూసుకోవాలి. కపటపు మాటలు అంటే మాయ మాటలు, పైకి ఒకటి లోను ఒకటి మాట్లాడే మాటలు వాటి మాయ మాటలు అంటారు. అంటే పాపం చేసి మానేసేయండి ఇజ్రాయెల్ ప్రజలారా, నేను మీ మధ్యకి ఉండాలి అంటే, నేను మిమ్మల్ని రక్షించాలి అంటే మీరు ముందు పాపం చేయటం మానేయండి. ఎందుకంటే పాపం ఎక్కడ ఉంటుందో అక్కడ ఆయన ఉండలేడు. ఆయన మన మధ్య ఉండాలి అంటే, ఆయన మనల్ని రక్షించాలంటే మనమైనా సరే పాపం చేయటం మానేయాలి, అబద్ధాలాడటం మానేయాలి, కపటపు మాటలు మాయ మాటలు పలకటం మానేయాలి. ఈ మూడు మానేసి ఏం చేయాలి? రెండు పనులు చేయాలి. చేయాల్సిన రెండు పనులు ఏంటి? 10వ వచనం, నాకు ప్రార్థన చేయండి. ఈ మూడు మానాల్సినవి మాని మనం దేవుని సన్నిధిలో ఆ శక్తిగా మమ్మల్ని రక్షించగలిగిన దేవుడు మీరేనయ్యా. మీరు మా మధ్యకు వస్తే మా స్థితిగతులన్నీ మారిపోతాయి, దయచేసి మా మధ్యకు రండి, మమ్మల్ని ఉద్ధరించండి అని ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. ఆయనకు ఒక పేరు, ప్రార్థనలు ఆలకించువాడా అని పేరు పెట్టారు. ఆయన నిజంగా భయంకరమైన పాపములో ఉండి ప్రార్థన చేసిన వారి ప్రార్థన కూడా ఆలకించాడు. సిలువలో కుడి ప్రక్కన దొంగ భయంకరుడు, కానీ ఆ దొంగ ప్రార్థన కూడా ఆలకించాడు, అంగీకరించాడు. మనం ఎలాంటి వారమైనా మనం ప్రార్థన చేయాలి, కానీ మన దేవుడు మన ప్రార్థనలు త్రోసివేయడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు. మనం ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసిన మనం ఎలా ఉండాలి అనేది 12వ వచనంలో అంటాడు, దీనులుగా ఉండాలి. దీనులు అంటే దేవునికి చాలా ఇష్టం. యెషయాగ్రంథం 66వ అధ్యాయంలో ఆయన అంటాడు, ఎవడు దీనుడై నలిగిన హృదయం కలవాడై నా మాట విని వణుకుచుండునో నేను వానిని దృష్టిస్తున్నాను అంటాడు. అంటే దేవుని కనుదృష్టి దీనుల మీద ఉంటుంది, దీనుల మీద నిలుస్తుంది. కాబట్టి మనం దీనులుగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయంలో 5, 6 వచనాల్లో మనం చూస్తే అక్కడ అంటాడు, దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు తన కృపనిస్తాడు, దీనుల మీద కనదృష్టి నిలుపుతాడు, దీనులకు కృపనిస్తాడు. కాబట్టి మనం మానాల్సినవి మూడు ఉన్నాయి. పాపం చేయటం మానాలి, అబద్ధాలాడటం మానేయాలి, కపట మాటలు మాట్లాడటం మానేయాలి, ప్రార్థన చేయటం బిగిన్ చేయాలి. ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తూ ఆయన ముందు మనం దీనులుగా మారిపోవాలి, తగ్గించుకొని దీనులుగా. అలాంటి దీన మనసు మనకు వచ్చేయాలి. ఆ గయ్యాలతనం, ఆ కోపం, ఆ గర్వం, అహంకారం అదంతా తొలగిపోయి దీనులుగా మనం ఉంటే ఆయన వెంటనే మన మధ్యకు వస్తానికి ఇష్టపడతాడు. ఆయన ఇది ఇశ్రాయేలీయులతో అదే అంటున్నాడు, మీరు అవి మానేస్తే ఇక చూడండి సంతోషించండి. అది కూడా ఎలా అంటే హృదయంతో సంతోషించండి, పూర్ణ హృదయంతో. 14వ వచనం అంటాడు, ఉత్సాహం చేయండి, పూర్ణ హృదయంతో సంతోషించండి, జయధ్వని చేయండి, గంతులేయండి అంటున్నాడు. గంతులేయండి, మీకు విధించిన శిక్షను యెహోవా కొట్టేశాడు, మీ శత్రువులను ఆయన వెళ్ళగొట్టేశాడు, మీ మధ్యకు ఆయన వస్తున్నాడు, ఇజ్రాయెల్ రాజు మీ మధ్యకు వస్తున్నాడు, ఇక మీకు అపాయం అనేది సంభవించదు. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యం తెచ్చుకోండి, భయపడద్దు, దేవుడు మీ మధ్య ఉన్నాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. ప్రియ దైవ జనాంగమా, ధైర్యంగా ఉండండి, ఇక సంతోషించండి, గంతులు వేయండి, హృదయపూర్వకంగా ప్రభు సన్నిధిలో ఉత్సాహధ్వని చేయండి. యెహోవా మీ మధ్యకు వచ్చేస్తున్నాడు, ఆయన శక్తిమంతుడు, మీ శత్రులందరినీ ఆయన వెలగొడతాడు, ఆయన మీ పక్షాన్ని ఉంటాడు. ఇక ధైర్యం తెచ్చుకోండి, మన దేవుడు శక్తిమంతుడు,
ఆయన గొప్ప కార్యాలు చేసి మనల్ని రక్షించబోతున్నాడు, బహు ఆనందం బహు సంతోషం మనకి ఇవ్వబోతున్నాడు. అయితే ఇవన్నీ మన జీవితంలో జరగాలంటే మానాల్సినవి మానాలి, చేయాల్సినవి చేయాలి. ఏం మానాలి? మరలా మరలా చెప్తున్నాను అనుకోవద్దు, పాపం చేయటం మానేయాలి, అబద్ధాలు ఆడటం మానేయాలి, కపటపు మాయి మాటలు చెప్పడం మానేయాలి. ఈ మానేసి ప్రార్థన చేయటం బిగిన్ చేయాలి. ప్రార్థన ఆరంభించి ఇక దేవుని సన్నిధిలో దీనులుగా గర్వం అహంకారం అట్లాంటివి తొలగించేసుకొని దీనులుగా మనం మారిపోతే ఖచ్చితంగా ఆయన వచ్చేస్తాడు మన మధ్యకి. ఆయన మన మధ్యకి వచ్చేసాడో ఇక మన శత్రువులను వెళ్ళగొడతాడు, మన విరోధులను తొలగించేస్తాడు, మన మనకు ఉన్న శిక్షను ఆయన కొట్టివేస్తాడు, మన పరిస్థితులన్నీ అనుకూలపరిచేస్తాడు. మన దేవుడు ఆయన మన మధ్యకు వస్తే ఇక అంటున్నాడు, భయపడొద్దు, ఇక ధైర్యంగా ఉండండి, సంతోషించి గంతులు వేయండి, గొప్ప కార్యాలు చేస్తాడు, మిమ్మల్ని రక్షిస్తాడు, ఆయన మనల్ని అందరినీ రక్షిస్తాడు. కాబట్టి ఈ వాగ్దానం మన పట్ల నెరవేరాలంటే మానాల్సినవి మానేయాలి, చేయాల్సినవి చేయాలి. అలా చేసి ఈ వాగ్దానాన్ని మనం పొందుదామా? నేను మీకోసం ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనసుతో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన వాగ్దానాన్ని బట్టి మీకు స్తోత్రం. ఈ వాగ్దానం మేము పొందాలంటే మేమేం మానాలో వాటిని మానాలి, మేమేం చేయాలో వాటిని చేయాలి. స్పష్టంగా ఈరోజు మాతో మాట్లాడారు, మేము మానాల్సినవి మానేస్తామయ్యా, మేము చేయాల్సినవి చేస్తామయ్యా. దయచేసి మా మధ్యకు మీరు రండి, మీరుంటే మా గొప్ప ధైర్యం, మా గొప్ప అండ తండ్రి. అయ్యా, మా శత్రువులను వెళ్ళగొడతానంటున్నారు, మా మీద ఉన్న శిక్షను తొలగించేస్తానంటున్నారు, నిత్య ఆనందం నిత్య సంతోషం మాకు ఇస్తానంటున్నారు, ఇక మా జీవితంలో గంతులు వేసే పరిస్థితి ఇస్తానంటున్నారు, మమ్మల్ని రక్షిస్తానంటున్నారు. దయచేసి ఈ కార్యాలన్నీ మా జీవితంలో జరిగించండి. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి మీ గొప్ప రక్షణనిచ్చి హృదయపూర్వకంగా సంతోషమిచ్చి మేలు చేయమని మా ప్రార్థనలు విన్నందుకు మీ కోట్ల కొలదిగా కృతజ్ఞత స్తోత్రములు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7:00 నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కోడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కోడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరిని మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7:00 నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.